ఎన్నికల హామీ అమలులో భాగంగా అగ్రిగోల్డ్ బాధ్యతలకు ఇచ్చిన మాటను సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేల అప్పిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధ్యతలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో 270 కోట్లు విడుదల చేశారు. దీనివల్ల 370,000 మందికి లబ్ది చేకూరుతుంది అన్నారు. చంద్రబాబు నాయుడుకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన రాలేదని, అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మకై బాధితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రూపాయలలోపు కట్టినటువంటి బాధితుల అందరికి కూడా 263,99,000 ఇవాళ టీఎల్ఎస్ ద్వారా బాధితులందరి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. నిజంగా చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు. భారతదేశ చరిత్రలో అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల అనేక కుంభకోణాలు జరిగినటువంటి పరిస్థితులు ఉంటే ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులను ఆదుకోవడం కోసం నేరుగా నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా చూసాము, ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే తను పెద్ద ముఖ్యమంత్రి అని, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో 1,950,000 మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా, దీక్షలు చేసినా ఏనాడు కూడా కనీసం బాధితులను ఆదుకోవడం కోసం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా అనేక చోట్ల తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుల కమంద హస్తాల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తా ఉంది, ఐడి ఎంక్వైరీ చేస్తా ఉంది. అందుకే మరోసారి చెప్పేది, ఎంత పెద్దవారు అగ్రిగోల్డ్ ఆస్తుల అక్రమంగా దోచుకున్నటువంటి కేసుల్లో ఉన్నప్పుడు కూడా అందరిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం ముందుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా 10,000 రూపాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.